అదొక పురాతనమైన చర్చి కాంపౌండ్. అక్కడికి అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి వెళుతూ ఉంటారు. పేరుకు అది క్రిస్టియన్ మతానికి చెందిన చర్చే, కానీ అక్కడికి అన్ని మతాల వాళ్ళు వచ్చేవారు. అక్కడికి వచ్చిన భక్తులు చెట్లకు ముడుపులు కడుతూ ఉంటారు, కొబ్బరికాయలను సమర్పిస్తూ ఉంటారు, కోళ్లను పోటేలను తెచ్చుకొని అక్కడే కోసుకొని వండుకొని తిని వెళుతూ ఉంటారు. అలాంటి చర్చి ప్రాంగణంలో ఒక కురువృద్ధుడున్నాడు. అతను పేరు లాజరస్. అతను ఆ చర్చి నిర్మించినప్పటి నుంచి చర్చిలోనే పనిచేసేవాడని చెప్పుకుంటారు. ఆ చర్చిని పాలించే అధికారులు వదిలి వెళుతూ ఈ లాజరస్కు ఒక బైబుల్ బహుమతిగా ఇచ్చి వెళ్ళారట. అప్పటి నుండి లాజరస్ అక్కడికి ఎవరైనా గాలి సోకిన వ్యక్తులు వస్తే వారి నుండి ఆ దయ్యాన్ని పోగొట్టేవాడు. దాంతో చుట్టుపక్కల పల్లెల్లో నుండి దయ్యాలు పట్టిన వారిని ఇక్కడికి తీసుకుని వచ్చి దయ్యాలను విడిపించడానికి వెళ్ళేవాళ్ళు. వారానికి కనీసం ఒక 10 మంది వరకు ఆయన వద్దకు వచ్చేవారు. ఖాళీ సమయాల్లో ఆయన ఇంటి పక్కనే ఉన్న ఏరులోకి వెళ్ళి గడ్డిని కోసుకొచ్చి దానిని నులక పేనుకునేవాడు. ఆ నులకను మంచాలకు అల్లుకోవడానికి కావలసిన వారికి విక్రయించేవాడు. ఆయన గుడిసె నది ఒడ్డున ఉన్న ఒక గుట్ట మీద ఉండేది. ఆ గుట్టకు కింద వైపున ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు కొమ్మ ఆయన ఉండే ఇంటి ముందుకు వంగి ఉండేది. ఆయన విడిపించిన దయ్యాలను ఒక బట్టలో కట్టి ఆ చెట్టు కొమ్మకు బంధించేవాడు. ఎప్పుడూ ఆయన ఆ కొమ్మ కింద నీడలో కూర్చొని నులకలను పేనుకుంటూ ఉండేవాడు. ఎవరైనా పిల్లలు ఆ చెట్టు కొమ్మను పట్టుకుని ఊగినా, ఆ కొమ్మను ఎక్కాలని ప్రయత్నించినా ఆయన వారిని తరిమికొట్టేవాడు. అలా ఆయన జీవనం సాగుతుండేది. ఒకరోజు ఉదయం 10 గంటల సమయంలో కొందరు మనుషులు ఆయన వద్దకు వచ్చారు. వచ్చిన వారిలో బలిష్ఠులైన 2 మగవారు ఉన్నారు. అయ్యా, మీరే నా భార్యను రక్షించాలి. నాకు 3 నెలల క్రితం పెళ్ళయింది. నా భార్య మంచి అందగత్తె. తాను పగల నాతో చాలా ప్రేమగా ఉంటుంది, కానీ రాత్రి సమయంలో తనను దగ్గరికి తీసుకుందామనుకునే సమయానికి మనిషి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అరే, నేను చంపేస్తానురా అని నా మీద దాడి చేస్తుంది. నేను దానికి భయపడి ముట్టుకోవటం కూడా మానేశాను. చాలామంది తనకు దయ్యం పట్టిందంటున్నారు. దయచేసి దానికి పట్టిన గాలి విడిపించండి అని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. సరే, ఇప్పుడు మీ భార్య ఎక్కడుంది అని అడిగాడు లాజరస్. ఇంటి దగ్గరే ఉందయ్యా, మీరు తీసుకురమ్మంటే తీసుకువస్తాను అన్నాడు. సరే, మీరు వెళ్ళి ఆమెకు ఏమి చెప్పకుండా రేపు 10 గంటలకు ఇక్కడికి తీసుకురండి అని చెప్పాడు లాజరస్. వారు ఆయనకు నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. లాజరస్ తన పనులు ముగించుకొని బైబుల్ తీసి చదవటం మొదలుపెట్టాడు. మళ్లీ రోజు ఉదయం 10 గంటలకు తెల్లటి పంచ చొక్కా వేసుకుని దానిమీద ఒక నల్లటి నిలువుకోటు వేసుకుని ఒక చేతిలో బెత్తం మరో చేతిలో బైబుల్ పట్టుకుని చర్చి ప్రాంగణానికి వెళ్లి అక్కడ ప్రధాన ద్వారం ముందు మోకాళ్ళు వంచి కాసేపు ప్రార్థన చేసుకుని లేచి నిలబడి ఏదో ధ్యానంలో ఉన్నాడు. ఇంతలో దూరం నుండి ఎవరో వస్తున్న అలికిడి అయింది. ఓహో, నిన్న వస్తానన్న వారే వస్తున్నారు అని మనసులో అనుకున్నాడు. చర్చి ప్రాంగణం వరకు ఒక 4 మహిళలు ఓ 4 పురుషులు మామూలుగా నడుచుకుంటూ వచ్చారు. ఆ చర్చి ప్రాంగణం దగ్గరకు రాగానే సదరు గాలి సోకిన యువతి పారిపోవటానికి ప్రయత్నించడం మొదలుపెట్టింది. అది గమనించిన మగవాళ్లు ఆమెను గట్టిగా బంధించారు. అయినా ఆమెను నిలవరించడానికి వారి శక్తి చాలడం లేదు. ఆమె అందరినీ బండబూతులు తిడుతూ చాలాసేపు గింజుకుంది. మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళారు, మీలో ఒక్కరిని కూడా బ్రతకనివ్వను, అందరినీ చంపేస్తా అంటుంది. అయినా సరే వాళ్ళు ప్రయత్నం మానకుండా ఒక అరగంట సేపు పోరాడి ఎలాగోలా ఆమెను లాజరస్ ముందు నిలబెట్టారు. లాజరస్ ఆమె జుట్టును తన చేతిలోకి తీసుకున్నాడు. దాంతో ఆమె మెలికలు తిరుగుతుంది. లాజరస్ చాలా సౌమ్యంగా, నీ పేరేమిటి అని అడిగాడు. ఓరి ముసలాడా, నా పేరుతో నీకేం పనిరా అంది కళ్ళు ఎర్రగా చేసుకొని. దాంతో, నేను నిన్ను చాలా మర్యాదగా అడిగాను, నువ్వు నన్ను తిట్టావు, అయినా పర్వాలేదు, చెప్పు నిన్ను ఏమి అనను అన్నాడు లాజరస్. నువ్వే కాదు, నన్ను ఎవరు ఏమి చేయలేరు అంది.
దాంతో చేతిలో ఉన్న కర్రతో ఆమె కాళ్ళ మీద ఒక దెబ్బ వేశాడు. దాంతో ఆమె అని అరుస్తుంటే చిన్నగా ఆ పక్క ఈ పక్క కాళ్ళ మీద ఓ నాలుగు దెబ్బలు పడేటప్పటికి నన్ను కొట్టద్దు, నేను చెప్పేస్తా, నన్ను వదిలేయి, పారిపోతాను అని రాజుకి వచ్చింది. ముందు నువ్వు ఈమె లోపలికి ఎందుకు ప్రవేశించావు అని గద్దిస్తూ అడగగానే దీని ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను అనుభవించి మోసం చేశాడు, దాంతో నేను చనిపోయి ఆత్మలా మారా. మోసం చేసింది వాడు కదా, ఏమేం చేసింది? దీంతో వాడు సుఖంగా వండుకోడు అని నేనే దీన్ని పట్టుకున్నాను. నన్ను విడిచిపెడితే వెళ్ళిపోతాను అన్నది. సరే అని చెప్పి ఆమె నుదురు ముందు పాపిడి దగ్గర కొన్ని వెంట్రుకలు పట్టుకొని ఈ వెంట్రుకల్లోకి రానువ్వు, నిన్ను విడిచిపెడతాను అన్నాడు. అప్పుడు ఆమె నేను నీ చేతి వేళ్ల మధ్యకు వచ్చాను అంది. అప్పుడు లాజరస్ తన జేబులో నుండి ఒక చిన్న కత్తెర తీసుకొని అతను పట్టుకున్న కొద్దిపాటి వెంట్రుకలను కత్తిరించగానే ఆమె కుప్పగూలిపోయింది. పక్కనే ఉన్న ఆడవాళ్ళు ఆమెను పట్టుకున్న ముఖం మీద నీళ్లు చల్లడంతో ఆమెకు స్పృహ వచ్చింది. ఏంటి, ఏం జరిగింది, నేను ఇక్కడ ఎందుకున్నాను అని అడిగింది. ఏమి జరగలేదులే, నీకు పట్టిన గారిని పంపించారు అని చెప్పి లాజరస్కు దండం పెట్టి వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. లాజరస్ తాను కత్తిరించిన వెంట్రుకలను ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి దానిని తీసుకువచ్చి తన ఇంటి వద్ద ఉన్న చెట్టు కొమ్మకు కట్టాడు. లాజరస్ నివసిస్తున్న గుట్ట కింద వైపు చింతమానుకు దగ్గరలో ఒక రెండు మూడు ఇండ్లు ఉన్నాయి. ఊరికి చివరన కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇండ్లలో ఒక బోధకొట్టం, అందులో నివాసం ఉండేవారు దాన్ని పగలగొట్టి పెద్ద మిద్దె కట్టాలని ప్లాన్ వేశారు. దానికోసం ఆ కొట్టమును పడగొట్టి ఉన్న స్థలాన్ని కాస్త వెనుక పక్క పెంచుకున్నారు. అయితే అలా జరిగినప్పటినుంచి వారి కుటుంబం ఇబ్బందులు పడటం ప్రారంభమైంది. పునాదులు పూడ్చగానే ఆ ఇంటిలో ఉన్న పెద్దాయన ఒకరు గుండెపోటుతో మరణించారు. అది సహజ మరణం అనుకున్నారు. దాని తర్వాత కొంతకాలం ఎలాంటి నిర్మాణం ఏమీ జరగలేదు. కొన్ని నెలల తర్వాత మళ్లీ నిర్మాణం ప్రారంభించారు. ఇల్లు స్లాబ్ దశకు చేరుకుంది. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడి దానికంటే ముందుకు కదలలేదు. దాంతో ఆ ఇంటికి సంబంధించిన వారు తమకు తెలిసిన వారి సహకారంతో ఒక మంత్రగాడిని ఆశ్రయించారు. ఆ మంత్రగాడు అక్కడికి వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించాడు. మరుసటి రోజు ఆదివారం, పైగా అమావాస్య అవటం వల్ల మధ్యాహ్నం 12:00 మధ్యలో ఆ ఇంటి మధ్యలో ముగ్గు వేసి అందులో ఒక చిన్న హోమం పెట్టి దాని ఎదురుగా కూర్చొని మంత్రాలు ఉచ్చరిస్తూ ఉన్నాడు. పక్కనే ఇంటికి సంబంధించిన వ్యక్తి, అలానే మరొక వ్యక్తి ఇద్దరు నిల్చొని ఉన్నారు. కాసేపు కళ్ళు మూసుకొని మంత్రాలు ఉచ్చరించిన తర్వాత మెల్లగా కళ్ళు తెరచి చూశాడు. ఎదురుగా తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని నవ్వుతూ మంత్రగాడి వైపు చూస్తుంది వయసులో ఉన్న ఒక అమ్మాయి. ఆమెను ఆపాద మస్తకం చూశాడు మంత్రగాడు. అంతా బాగుంది కానీ ఆమె పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి. మంత్రగాడికి అర్థమైంది, ఆమె ఆడది కాదు ఆత్మ అని. అతనిలో చిన్న భయం చోటు చేసుకుంది. దాన్ని బయటకు కనిపించకుండా తన పక్కన నిల్చున్న వాళ్ళను ఆమె వైపు చూడండి అన్నట్టు వారితో సంజ్ఞ చేశారు. వారు ఆమెను చూసి భయపడి పరుగులు తీశారు. మంత్రగాడిది పారిపోలేని పరిస్థితి. దాంతో అలాగే కూర్చుండిపోయాడు. ఆమె మంత్రగాడి వైపు చూసి ఏందటి సంగతి అన్నట్టు కనుబొమ్మలు ఎగరవేసింది. మంత్రగాడు ఏమీ లేదన్నట్టు తల అటూ ఇటూ తిప్పాడు. దాంతో ఆమె ముందుకు నడుచుకుంటూ వస్తుంటే మంత్రగాడు తత్తరపడ్డాడు. భయపడకు, నేను నిన్ను ఏమీ చేయలేనులే అంటూ నెమ్మదిగా మంత్రగాడి దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చుంది. దానితో మంత్రగాడు చేష్టలుడిగి చూస్తున్నాడు. చూడు, నీ పేరేంటో నాకు తెలియదు, నేను నా కథ చెబుతాను, అది విని నేను చేస్తున్నది మంచి పనో కాదు నువ్వే చెప్పు అంది. దానికి మంత్రగాడు మీరు చెప్పండి నేను వింటాను అన్నట్టు తల ఊపాడు. ఆమె తన కథ చెప్పటం మొదలుపెట్టింది. మాది ఇక్కడికి పక్క ఊరు, అయితే మా ఊరిలో నేను కాలేజీ వరకు చదువుకున్నాను. ఆ చదువుకునే సమయంలో ఒక కుర్రాడు పరిచయం అయ్యాడు. అప్పుడు వాళ్ళు ఈ స్థలంలో ఉండే బోధకట్టంలో ఉండేవారు.
నన్ను ఆ కుర్రోడు ఇక్కడికి తీసుకుని వచ్చేవాడు. అలా ఇద్దరం శారీరకంగా ఒకటయ్యాం. ఈ క్రమంలో నేను నెల తప్పాను. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసింది. మా అన్నలు రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అని నన్ను కాపు కాశారు. ఒక రెండు మూడు రోజుల తర్వాత నేను అతడి కోసం అక్కడికి వచ్చాను. అతడు ఇంట్లోనే ఉన్నాడు. అతనికి నేను అసలు విషయాన్ని వివరించాను. దానికి అతను నాకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, నేను నిన్ను ఎలా పోషించగలను, కనుక ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని బుకాయించాడు. ఇవన్నీ రహస్యంగా ఇంటి బయట నుండి వింటున్న మా అన్నయ్యలు ఇంటి తలుపు తట్టారు. తలుపు సందులో నుండి తొంగి చూసిన అతను మా అన్నయ్యలను చూసి భయపడి దొడ్డిదారి నుండి పారిపోయాడు. నేను కూడా తలుపులు తెరకపోవడంతో గట్టిగా తోశారు. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఎవడేవాడు, ఎక్కడున్నాడు, నా జుట్టు పట్టుకున్నారు, మీరు రావటం చూసి వాడు పారిపోయాడు అని చెప్పాను. వాడు మన కులం వాడు కాదు, వాడిని ఎలా నువ్వు నమ్మావు, వాడితో కులు కింద కాకుండా కడుపు కూడా తెచ్చుకున్నావు, తను నన్ను చితక బాదారు. ఆ దెబ్బలకు నేను సృహ తప్పి పడిపోయాను. అయినా నన్ను వదలకుండా కొట్టారు. నేను మరణించాను అనుకొని ఈ ఇంటి వెనకనే ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నేను కొను ఊపిరితో ఉండగానే పాతి పెట్టి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయారు. నా శరీరం అయితే మరణించింది, కానీ నా ఆత్మ అలాగే కొట్టుమిట్టాడుతూ ఉంది. నన్ను చంపేసి కప్పిపెట్టిన విషయాన్ని నన్ను మోసం చేసిన వాడు దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు, కానీ నన్ను కాపాడటానికి రాలేదు. చనిపోయి ఆత్మగా మరణ నేను నన్ను ఇలా చేసిన వాడి మీద పగ తీర్చుకుందామనుకుంటే వాడు ఈ ఊరు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న వారంతా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. ఇంటి వెనకాలంతా కంప చెట్లు మొలిచాయి. అందువల్ల ఎవరు ఇంటి వెనక్కు ఎవరు రావటానికి సాహసించలేదు. దాంతో నా పగ ఎలా తీర్చుకోవాలో తెలియక ప్రతీకారంతో రగిలిపోయేదాన్ని. సరే అనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో ఒక కొత్త పిల్లైన అమ్మాయి ఈ దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె వెంట వెళ్ళి ఆమెకు పట్టాను. ఆమె భర్తను, అత్తమామలను, ఆడపడుచులను రోజు ఒక ఆట ఆడుకునేదాన్ని. దాంతో ఆ అమ్మాయిని లాజరస్ దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆ ముసలోడు చాలా ఘటికుడు. వాడి చేతిలో ఏదో ఒక బెత్తం ఉంది. దానితో గట్టిగా కొట్టకపోయినా అలా తగిలితే చాలు, చాలా బాధ కలుగుతుంది. దాంతో నేను ముసలోడి చేతికి చిక్కాను. నన్ను బంధించి తీసుకుని వచ్చి చింత చెట్టు కట్టేశాడు. ఇప్పుడు ఆ చెట్టు కొట్టేశారు. అందువల్ల చాలా రోజుల తర్వాత నేను బయటకు విడుదలయ్యాను. విడుదలైన రోజు నేను నన్ను పూడ్చిపెట్టిన చోటుకు వచ్చాను. కానీ అప్పటికే ఆ స్థలాన్ని మొత్తం చదును చేసి పునాదులు వేశారు. ఇక్కడ ఈ ఇల్లు కట్టడం నాకు ఇష్టం లేదు. ఇల్లు కట్టేది కట్టుకోకుండా నన్ను పూడ్చిన చోటును కూడా ఈ ఇంట్లో కలిపేసుకున్నారన్న కోపంతో రగిలిపోతున్న నాకు ఈ ఇంట్లో ఉండే ముసలాయన కనిపించాడు. అతడు పొలం దగ్గరికి వెళ్ళి వస్తుంటే దారి కాచి అతన్ని విపరీతంగా కొట్టాను. అతడు ఎవరు నువ్వు అని అంటున్నా వినకుండా విపరీతంగా కొట్టడంతో దారి మధ్యలో పడి చనిపోయాడు. తర్వాత అతన్ని చూసిన వారు ఎత్తుకొని దగ్గరలో ఉండి వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆ వైద్యుడు అతడు చనిపోయి 2 గంటలు అయిపోయిందని చెప్పడంతో గుండెపోటు వచ్చి చనిపోయి ఉంటాడు అనుకున్నారు. అలాగే నేను ఎప్పటికప్పుడు ఈ ఇండ్లు కట్టకుండా ఆపుకుంటూ వస్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. నువ్వు కూడా మర్యాదగా ఈ హోమాలని మానేసి వెళ్ళిపోతే బతికి బయటపడతావు. ఇంకో విషయం, ఈ ఇంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఎలాంటి ఇల్లు కట్టకుండా మర్యాదగా ఆపేసి వెళ్ళమని చెప్పు, సరేనా అని గదిరించినట్లుగా అంది ఆ యువతి. ఆ మాటలకు మంత్రగాడికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. అక్కడున్న మంటలన్నీ ఆర్పేసి వేసిన ముగ్గు అన్నీ చెరపేసి తాను తెచ్చుకున్న సంచి సంకలో పెట్టుకుని పరుగులాంటి నడకతో అక్కడి నుండి పారిపోయాడు. అతడి భయం చూసి ఆ యువతి వికటాట్టహాసం చేసి ఇప్పుడు ఎవ్వరూ నన్నేమీ చేయలేరు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి మాయమైపోయింది. మిట్ట మధ్యాహ్నం 12:30 కావస్తుంది. ఎండాకాలం ప్రారంభమైంది. ఎక్కడ చూసినా ఎండిన ఆకులు గలగలామంటున్నాయి. పంట పొలాల్లో పంట లేకపోవడం వల్ల ఎక్కడ పట్టినా దుమ్ము ధూళి నిండి
చిన్న గాలికే మట్టి లేసి ఎగసి పడుతుంది. మల్లికాకు 18 ఇండ్లు ఉంటాయి. ఊహ తెలిసినప్పటి నుండే మేకలను మేపుకు వచ్చే బాధ్యతను వాళ్ల తల్లిదండ్రులు ఆమెకు అప్పగించారు. వారికి దాదాపు 25 వరకు మేకలు ఉంటాయి. దాంతో చిన్న వయసులోనే తను ఆ పనిలో ఆరితేరింది. మామూలుగా అయితే వాళ్ల ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి మేకలను తీసుకుని వెళ్ళి మేపుకు వచ్చేది. మల్లిక చాలా ధైర్యశాలి. ఒక్కతే అడవికి మేకలను తీసుకువెళ్ళి జాగ్రత్తగా మేపుకొని వచ్చేది. అసలు భయం అంటే ఏమిటో ఎరుగదు. ఒకసారి తోడేలు మేకల మీదకు దాడి చేయడానికి వస్తే చేత్తో ఉన్న కొడవలితో దాన్ని గాయపరిచి తరిమివేసింది. ఆమె ధైర్య సాహసాలు చూసిన వారు ముక్కున వేలివేసుకున్నారు. సరిగ్గా వయసు కూడా నిండని ఈ పిల్ల మేకలను అడవికి తీసుకువెళ్లి మేపుకు రావడమే కాకుండా మేకలను తీసుకుపోవడానికి వచ్చిన తోడేలతో పోరాడిందని పేరు వచ్చింది. ఈ మధ్య శీతాకాలం ముగియడంతో అడవిలో నీటి వనరులు తగ్గిపోవడంతో మెల్లగా మిట్ట ప్రాంతంలో ఉన్న చిన్న చెరువులు కుంటల వద్దకు వచ్చి అడవి జంతువులు తమ దాహాన్ని తీర్చుకునేవి. ఈ క్రమంలో ఒకరోజు మల్లిక రోజు మాదిరిగా మేకలను తీసుకుని అడవికి వెళ్ళింది. మేకలు మేత మేస్తున్నాయి. మల్లిక చూపంతా ఎప్పుడు మేకల మీదనే ఉంటుంది. తనకున్న ప్రతి మేకకు ఒక పేరు పెట్టుకుంది. ఆ పేర్లు పెట్టి వాటిని పిలిచేది. ఆ అమ్మాయి పిలవగానే ఆ మేకలు కూడా పలికేవి. ఏదైనా ఒక మేక పొదల చాటుకు వెళ్ళి కనబడకపోతే తాను పేరు పెట్టి పిలిస్తే మేము పలానా చోట ఉన్నాము అన్నట్టు పలికేవి. అలా మేకలను ఎంతో జాగ్రత్తగా మేపుకు వచ్చేది మల్లిక. ఈమె మేకలు మేపే విధానం చూసి చాలామంది తమ మేకలను కూడా నీ మందలో తోలుతాము, మేపుకురా అని బతిమాలినా కూడా ఆమె వారి మాట వినేది కాదు. ఎందుకంటే వేరే మేకలను తీసుకుని వచ్చి మేపితే తమ మేకలకు మేత తక్కువవుతుంది అనేది ఆమె ఉద్దేశం. దాంతో ఎక్కువ మోతాదులో డబ్బు ఇస్తామన్నా కూడా తాను వేరే మేకలను మేపుకు రావడానికి అంగీకరించేది కాదు. ఆ రోజు మేకలను తోలుకొని హుషారుగా అడవిలోకి వెళ్ళింది మల్లిక. అడవి వద్దకు వెళ్ళేటప్పటికీ ఏదో అడవి జంతువు వీటికి కనిపించి ముందుకు వెళ్లడానికి మేకలు జంకుతున్నట్టు మల్లికకు అనిపించింది. దాంతో మేకలనన్నిటినీ ఒకచోటకు వచ్చేట్టుగా పిలుచుకుంది. మేకలు అన్నీ ఒక చెట్టు కిందకు చేరుకున్నాయి. ఆ చెట్టు కింద మల్లిక నిలుచొని చుట్టూ పరికిస్తూ చూస్తూ ఉంది. తన వద్ద ఉన్న కొడవలిని తీసుకొని ఎలాంటి శబ్దం రాకుండా దాన్ని ఒక రాయి మీద ఉంచి దాన్ని పదును ఎక్కేలా నూరుకుంది. ఆ కొడవలి పదును ఎక్కింది అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని కుడిచేత్తో బిగపట్టుకొని ఎడమ చేత్తో తాను వేసుకున్న పరికిణిని కాస్త ఎత్తి కొంగును బొడ్డు వద్దకు తోసింది. ఒకటి రెండు మేకలు అరుస్తుంటే వాటి నరవద్దంటూ సంజ్ఞ చేసింది. దాంతో అవి అరవకుండా నోరు బిగపట్టుకున్నాయి. ఆమె ఉంటున్న ప్రదేశంలో తన చుట్టూ ఉన్న గుబురు చెట్ల వైపు పట్టి పట్టి చూస్తుంది. ఆమె కళ్ళు చాలా చురుగ్గా ఉన్నాయి. అలా చూస్తూనే పదునైన కొన్ని రాళ్లను గుట్టలుగా పోసుకుంది. ఏ వైపు నుండైనా ప్రమాదం వచ్చినా ఎదుర్కోవటానికి ఆమె సిద్ధంగా ఉంది. కొన్ని నిమిషాల తర్వాత ఒక పక్క ఉన్న మేకలు బెదరటం చూసి అటువైపు పొదల్లోకి గుచ్చి గుచ్చి చూసింది. పొదల్లో ఏదో కదలాడటం ఆమెకు కనిపించింది. అంతే, మల్లిక కొడవలని ఎడమ చేతికి మార్చుకుని పదునైన రాయి చేత పట్టుకుంది. ఆమె అలా సిద్ధపడే సమయానికి పొదల్లో నుండి ఒక చిరుత వేగంగా మేకల మంద వైపు రావడం చూసి తన చేతిలో ఉన్న పదునైన రాయిని దాని మీదకు విసిరింది మల్లిక. గురి తప్పలేదు. ఆ రాయి వెళ్లి చిరుత కుడికాలుకు తగిలింది. అయినా అది స్పీడు తగ్గలేదు. వెంటనే మరో రాయిని తీసుకుని సరిగ్గా దాని ముఖానికి తగిలేటట్టు కొట్టింది. ఆ రాయి ఎంత బలంగా తగిలిందంటే ఆ చిరుత పులి మూతి పగిలింది. దాంతో అతి వేగం తగ్గించింది. అదే అదునుగా తీసుకొని తనకు అందుబాటులో ఉండే రాళ్లు ఒకదాని వెనుక ఒకటి చాలా వేగంగా దాని మీదకు విసరడంతో చిరుతకు వేటాడటం కంటే బతికితే చాలు అన్నట్టు అడవిలోకి పరుగు తీసింది. అయినా మల్లిక వదల్లేదు. దాని వెంట పరిగెడుతూ రాళ్లు విసిరింది. కొంత దూరం వెళ్ళాక ఆ చిరుత కనిపించకుండా పోయింది. దాంతో మల్లిక మేకల వద్దకు వచ్చి తన వైపు చూస్తున్న మేకలను ఒక్కొక్కదాన్ని తన చేతితో నిమురుకుంటూ ఊరివైపు ప్రయాణం సాగించింది.
చిరుతపులి పరిగెత్తుకుంటూ అడవిలోకి పారిపోవటం చూసిన బర్రెలు మేపుకునేవారు అటువైపు వచ్చి మల్లికను ఏం జరిగింది అని అడిగితే మల్లిక జరిగిన విషయం చెప్పింది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. మల్లిక మెల్లమెల్లగా నీటి దరువులు ఉన్న చోటుకు మేకలను తీసుకువచ్చి మేకలను నీళ్లు తాగండి అన్నట్టు సంజ్ఞ చేయడంతో అవన్నీ ఒకేసారి నీళ్లు తాగటానికి వంగాయి. మల్లిక కూడా మరోవైపు నీళ్ల మీదకు వంగి మేకలు ఎలా నీళ్లు తాగుతున్నాయో అని తాగింది. ఆమెకు తన మేకలే ప్రపంచం, అవే స్నేహితులు, అవే బంధువులు. తనకు ఏమి అనిపించినా వాటితోనే మాట్లాడుతుంది. అలా ఆ రోజు మల్లిక మేకలను మేపుకోవడానికి వెళ్ళి చిరుతపులిని గాయపరిచి మేకలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడింది అని ఊరంతా తెలిసి అందరూ మల్లికను చూడటానికి వచ్చారు. మల్లికకు అందరూ మెచ్చుకోవటం పెద్ద గొప్ప అనిపించలేదు. అలా కొన్ని రోజులు ఎండాకాలం అవటంతో అడవిలో గడ్డి ఎండిపోవడం, ఆకులు రాలిపోవడంతో మల్లిక తన మేకలను ఊరికి దగ్గరలో ఉండే పంట పొలాల గట్టు మీద వనాల దగ్గర మేపుకోవటం మొదలుపెట్టింది. ఆ రోజు మల్లిక మేకలను తోలుకొని అక్కడ దగ్గరగా ఉండే ప్రదేశం వైపు వెళ్ళి మేపుతుంది. ఒకచోటు నుండి మరొక చోటు వైపు ఎలాంటి చెట్లు లేని బీడు పొలంలో మేకలను తోలుకొని వెళుతుంది మల్లిక. ఇంతలో పెద్ద గాలి వీచింది. ఆ గాలి ఎలా ఉందంటే చెట్లను కూడా పిగిలించేంత వేగంగా వీస్తుంది. మల్లికి కూడా కింద కూర్చుంది. ఇంతలో ఒక పెద్ద సుడిగాలి సుడుగు తిరుగుతూ మల్లిక వెనక వైపు నుండి వస్తుంది. దాన్ని మల్లిక గమనించలేదు. అది చాలా భయంకరమైన శబ్దం చేసుకుంటూ మల్లిక వద్దకు సుడి తిప్పుకుంటూ పైకి తీసుకుని వెళ్ళిపోయింది. సుడిగాలి బీభత్సంగా సుడులు తిరుగుతూ అలా ఆకాశమంత ఎత్తు ఉందా అన్నట్టుగా భీకర శబ్దం చేసుకుంటూ మల్లికను తీసుకుని వెళ్ళిపోయింది. కింద ఉండే మేకలు మల్లిక కనిపించకపోవడంతో భయంతో వికృతంగా అరుస్తున్నాయి. అక్కడి ప్రదేశమంతా ఎక్కడ్నుండో కొట్టుకు వచ్చిన చెట్టు కొమ్మలతో ఆకులు అలుములతో అతలాకుతలంగా ఉంది. మేకల అరుపులు విని అక్కడికి కొందరు ఊరి వాళ్ళు చేరుకున్నారు. మల్లిక ఏది, మేకలను వదిలేసి ఎక్కడికి వెళ్ళిందని ఒకరికి ఒకరు అడుగుతున్నారు. ఎవ్వరికి మల్లిక ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. కొద్దిసేపటికి మల్లిక తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. మల్లిక ఈ సుడిగాలికి భయపడి ఎక్కడైనా దాక్కుని కూర్చుందా అని మల్లిక ఓ మల్లిక అని బిగ్గరగా పిలుస్తున్నారు. మల్లిక ఓ మల్లిక, కానీ మల్లిక జాడ తెలియడం లేదు. ఇంతలో దూరం నుండి సుడిగాలి మల్లికను తనలో కలుపుకొని పోయిన దృశ్యాన్ని చూసిన ఓ బర్రెలా కాసుకునే వ్యక్తి అక్కడికి వచ్చి మల్లిక తల్లిదండ్రులతో తాను చూసిన దృశ్యాన్ని చూసింది చూసినట్టు చెప్పాడు. పెద్దగా వచ్చిన సుడిగాలి మల్లికను అమాంతం ఎత్తుకొని పరమట కొండల వైపుకు వెళ్ళింది అని చెప్పటంతో మల్లిక తల్లిదండ్రులతో పాటు కొందరు అటువైపుగా వెతకడానికి బయలుదేరారు. అటు కొంత దూరం వెళితే ఒక పెద్ద వాగు వస్తుంది. అది దాటితే చిక్కటి అడవి వస్తుంది. వాగువైపు వెళ్ళిన వారు సుడిగాలి మల్లికను వాగులో ఏమైనా జార విడిచిందని అనుమానంతో అందులోకి దిగి వెతుకుతున్నారు. కొందరు ఎక్కడికక్కడ సుడిగాలి వలన లేచిపడిన చెత్తా చెదారం, చెట్టు కొమ్మలు అన్నీ వెతుకుతున్నారు. కానీ ఎక్కడా మల్లిక జాడ కనిపించలేదు. సుడిగాలి తన ఉద్రితిని తగ్గించుకుంటూ అడవిలో ఉన్న నీటి కొలను దగ్గరకు మెల్లగా కిందకి దిగింది. మల్లికకు ఎలాంటి గాయాలు కాలేదు. సుడిగాలి పైకి తీసుకువెళ్ళినప్పుడే గాలిలోకి వెళ్లడం అనేది తనకు కొత్త అయినందున మల్లిక అచేతన స్థితికి చేరుకొని స్పృహ కోల్పోయింది. నీటి కొలను ఒడ్డున గడ్డిలో పడ్డ మల్లికకు స్పృహ మాత్రం రాలేదు. కాసేపటికి అటుగా తమ ఆశ్రయం వైపు వెళ్తున్న ఓ ఇద్దరు కాషాయం బట్టలు కట్టుకున్న వ్యక్తులు మల్లికను చూసి మెల్లగా తనను భుజాన ఎత్తుకుని అక్కడికి దగ్గరలో ఉన్న తమ కుటీరంలోకి తీసుకువెళ్లారు. ఆ కుటీరం నిర్వహించే గురువుగారు క్షుద్రపూజల్లో కూడా ఆరితేరిన మంత్రగాడు. అతను మల్లిక రాక ముందే పసిగట్టి
పూజలు చేయడానికి అన్ని ముగ్గులు సిద్ధం చేసి పెట్టాడు. మల్లికను తీసుకుని వచ్చిన వ్యక్తులు ఆమెను ఒక చక్కబల్ల మీద పడుకోబెట్టారు. మంత్రగాడి సూచనల మేరకు అక్కడ ఉన్న ఇద్దరు మహిళలు మల్లికను సమీపించి ఆమెను పరిశీలించి ఈమె బాలికని, యువతిగా మారలేదని చెప్పటంతో మంత్రగాడు ఆనందపడ్డాడు. మల్లికను ఎత్తుకు వచ్చిన వారిలో ఒకడు ఏదో ఆకుపసర తీసుకుని వచ్చి మల్లిక ముక్కు దగ్గర పెట్టాడు. కొద్దిసేపటికి ముక్కు దగ్గర పెట్టిన తర్వాత ఆమె కొన్ని గంటల వరకు మెలకువ రాదు అని నిర్ధారించుకొని అక్కడ ఉన్న మహిళలు మల్లికను తీసుకుని వెళ్ళి తలస్నానం చేయించి ఒక గోళంలో ఎర్రగా ఉన్న నిప్పుల మీద సాంబ్రాణి పోసి దాని ద్వారా వచ్చే పొగలో మల్లిక ఎంట్రుకలను ఆరబెట్టారు. మల్లికకు ప్రత్యేకంగా చేయించిన నారబట్టలు తొడిగారు. అక్కడ ఉన్న రెండు మూడు కుంపట్ల మధ్యన మండుతున్న మంటల మీద కొందరు కాషాయం రంగు బట్టలు ధరించిన వారు నెయ్యి పోస్తున్నారు. మంటలు మండుతుంటే వారు మంత్రోచ్చరణ చేస్తున్నారు. ప్రధాన మంత్రగాడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటూనే అప్పుడప్పుడు కళ్ళు తెరిచి ఏమి చెయ్యాలో తన శిష్యులకు పనులు పురమాయిస్తున్నాడు. వారు అతని సూచనల మేరకు చెప్పిన పనులు అన్నీ చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నిర్ధారించుకున్న తర్వాత మల్లికకు మెలకువ తెప్పించే పనిని ఒక వ్యక్తి కప్పచింపారు. ఆ వ్యక్తి మల్లికను పడుకోబెట్టిన వద్దకు వచ్చి ఆమె తలకు ఏదో నూనెను మంత్రించి రాశాడు. రెండు కణతల దగ్గర కూడా అదే నూనెను పోసి కాసేపు మర్దనా చేసిన అనంతరం ఆమె ముక్కు వద్ద ఆకుపసరు పోశాడు. కాసేపటికి మల్లిక మెళ్లగా కళ్ళు తెరిచింది గాని స్పృహలోకి మాత్రం రాలేదు. ఆమె చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి. మల్లికకు అంతా అయోమయంగా ఉంది. ఇది కలయేమో అనుకుంటూ ఉంది. అంతకుముందు జరిగిన సంఘటన మల్లికకు మెళ్లగా గుర్తుకు రావటం మొదలైంది. తాను మేకలను తోలుకొని వనాల వైపుగా వెళ్లడం, ముందుగా పెద్ద గాలి రావటం, దాని తర్వాత సుడిగాలి రావటం, తాను సుడిగాలితో పాటు గాలిలోకి ఎగరటం వరకు ఆమెకు గుర్తుంది. తర్వాత ఏమైంది అనుకుంది మల్లిక. తాను పడుకున్న చోట నుండి ఒక్క ఉదుటున లేచింది. ఆమె అలా లేస్తుందని ఊహించి పక్కనే ఉన్న మహిళలు ఆమెను ఒక్క ఉదుటున గట్టిగా పట్టుకున్నారు. అలా పట్టుకున్నప్పటికీ మల్లిక పెనుగులాడింది. కానీ తనకంటే వయసులో పెద్దవారు బలమైన ఆ మనుషుల పట్టు నుండి విడిపించుకోలేక గింజుకుంటుంది. అలా గింజుకుంటూనే చుట్టూ పరికించి చూసింది. చుట్టూ ఏవో హోమాలు జరుగుతున్నాయి. అంటే ఎవరో నన్ను తీసుకుని వచ్చి ఏదో చెయ్యబోతున్నారనే విషయం అవగతమైంది తనకు. ఇక్కడ నుండి ఎలాగైనా పారిపోవాలి. అక్కడ నా మేకలు ఏమయ్యాయో, వాటిని ఎవరైనా దొంగతనం చేసి తీసుకు వెళ్ళిపోతారేమో అనే ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి రాసాగాయి. దాంతో మల్లిక కాసేపు గింజుకోవటం ఆపేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నట్టు నటించింది. తాను నిద్రపోతుంది అని భ్రమించిన ఆమెను పట్టుకున్న మహిళలు కాసేపటికి పట్టు విడిచారు. అలా వారు పట్టు విడవడంతో కాసేపు మౌనంగా ఉండి ఒక్క ఉదుటున లేచి శివంగిలా ఎగిరి దూకింది. ఆ హఠాత్ పరిణామానికి అందరికీ అందరూ ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. మల్లికకు మాత్రం గాల్లోకి ఎగిరినంత వేగంగా ఎగిరి తన అక్కడి నుండి బయటపడటానికి దారి కోసం వెతుకుతోంది. అక్కడున్న అందరు ఒక్కసారిగా మల్లికను పట్టుకోవటానికి ప్రయత్నం ప్రారంభించారు. ప్రధాన మాంత్రికుడు ఆ కురను బంధించండి అని గట్టిగా అరుస్తున్నాడు. కొండల్లో గుట్టల్లో మేకలను మేపుకుంటూ మేకలకు ఆపద వచ్చినప్పుడు ముళ్ళ కంపలు అని చూడకుండా చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకు అవలీలగా ఎగిరే గతానుభావం ఉన్న మల్లిక వేగాన్ని ఎవ్వరూ అందుకోలేకపోయారు. దాంతో మల్లిక కుటీరానికి ఉన్న ఒక తడికను కాలితో తన్నింది. తడిక ఎగిరి పడింది. మల్లిక చిరుతలా బయటకు దూకింది. బయట కూడా అక్కడక్కడ బలమైన మనుషులు ఉన్నారు. వారు ఆమెను అదిమి పట్టుకున్నారు. తాను ఎంతో పెనుగులాడింది. అయినా కూడా వారి కబంధ హస్తాల నుండి తప్పించుకోలేకపోయింది. మల్లికను తీసుకుని లోపలికి వచ్చి మంత్రగాడి ముందు నిల్చోబెట్టారు. మంత్రగాడు మల్లిక కళ్ళల్లోకి ప్రశాంతంగా చూస్తున్నాడు. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నిన్ను అలా వదిలిపెట్టడానికి కాదు కూనా. నీతో మాకు చాలా పని ఉంది. నీకోసమే మేము చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాము. నువ్వు అడవిలోకి మేకలను తీసుకుని వచ్చినప్పుడు నీకు తెలియకుండానే నా శక్తులను బంధవిముక్తి చేశావు. అందుకే నిన్ను తీసుకువచ్చింది. నీకు పరలోక ప్రాప్తి కలగడానికే నిన్ను తీసుకువచ్చాము. నీకోసమే అంత గాలిని ఉపయోగించి సుడిగాలిలో నిన్ను తీసుకువచ్చింది అన్నాడు. నన్ను వదులు, నేను వెళ్ళాలి. నా మేకలు ఏమయ్యాయో మా అమ్మ నాన్నలు కంగారు పడతారు అంది మల్లిక. ఏమీ కంగారు అవసరం లేదు. నీ మేకలను అన్నిటినీ మేము కొని ఇక్కడ రోజూ ఒక మేక చొప్పున బలి ఇవ్వాలి. తర్వాత విషయం తర్వాత. నువ్వు ఇక్కడ ఎలాంటి గొడవ చేయకుండా మేము చెప్పినట్టు నడుచుకుంటే నీకు మంచిది మాకు మంచిది.
బంగారు మల్లెకువ కదూ, నా మాట విని ఆనందంగా పోయి పడుకోపో, నిద్రపోవాలి అని అన్నాడు. మల్లికను కుటీరంలోనే ఒక పక్క రూములో వేసి దాన్ని బంధించారు. మంత్రగాడు చెప్పిన అన్ని మాటలు మననం చేసుకుంది మల్లిక. నువ్వు నా శక్తులను బంధ విముక్తులను చేశావు అన్నది మల్లికాకు ఎక్కడో తడుతూ ఉంది. ఒకరోజు పీరల పండుగ కోసం వేగి అగ్నిగుండం కోసం లాజర్ ఇంటి పక్కనే ఉండే చింత చెట్టును నరికినప్పుడు ఈ శక్తులను బంధించిన కొమ్మలను మేకలకు ఆకులు వేయడం కోసం మల్లిక తీసుకువెళ్ళింది. అయితే ఆ కొమ్మకు ఉండే శక్తులను కట్టిన గుడ్డ పీలికను మేకలు తినివేశాయి. అలా కాకుండా ఆ కొమ్మలను మంటలో వేసి ఉంటే అవి బంధ విముక్తులయ్యేవి కావు. అందువల్ల లాజర్ చెట్టుకు కట్టిన దయ్యాల శక్తులు అన్ని బంధ విముక్తులయ్యాయి. అందులో ఈ మంత్రగాడికి సంబంధించిన కొన్ని పెద్ద పెద్ద శక్తులు కూడా అందులో కట్టి ఉండటం వల్ల వాటికి కూడా విముక్తి కలిగింది. ఒకసారి అడవిలో మల్లిక మేకలను పట్టుకోవటానికి తోడేలను తరిమి కొట్టడం ఈ మంత్రగాడు చూశాడు. అప్పట్నుండి ఆమె మీద ఒక కన్ను వేశాడు. మొన్న చిరుతపులని తరిమి కొట్టడం కూడా ప్రత్యక్షంగా చూశాడు. దాంతో మల్లిక లాంటి ధైర్యస్థురాలని తీసుకువెళ్లి బలిస్తే తాను అనుకున్న పని జరుగుతుంది అని అతని నమ్మకం, ఆశ. అందుకే మల్లికాను ఈ కార్యక్రమానికి ఎంచుకున్నాడు. మల్లికాను ఎందుకు బలివ్వాలి, ఏమి ఆశించి ఆమెను బలివ్వాలి అని నిశ్చయించుకున్నారు. అనే విషయానికి వస్తే నల్లమల అడవుల్లో 101 శివలింగాలు ఉన్నాయి. వాటి కింద కోటానుకోట్ల ఖరీదు చేసే గుప్త నిధులు ఉన్నాయి. వాటిని తీయడం కోసం 100 ఏండ్ల క్రితం నుండి ఎంతోమంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇలా నిధుల కోసం వెళ్లిన వారు చాలామంది తిరిగి రాలేదు. వారి జాడ కూడా ఎవరికి తెలియదు. అయితే ఈ మంత్రగాడు కొన్ని ఏండ్లగా శివలింగాల కింద ఉండే నిధిని తీయాలంటే ఏమేమి చెయ్యాలో అన్నీ చేశాడు. దాని దగ్గరకు వెళ్ళగలిగాడు, కానీ పూర్తిగా దాన్ని కైవసం చేసుకోలేకపోయాడు. ఆ నిధి చుట్టూ కాపలా ఉన్న శక్తులను కొన్నింటికి కొన్ని బలులు ఇచ్చి శాంతింపచేశాడు. గాని కొన్ని కొత్త కోరికలు కోరుతున్నాయి. తోలుతో కోడిపుంజులు, పొట్టేళ్లు, కుర్రదున్నపోతులతో ప్రారంభమై బలులు మానవ బలి కోరింది. అక్కడే ఒక శాసనం కనిపించింది. పుష్పావతి గాని ధైర్య సాహసాలు కలిగిన బాలిక బలి ఇచ్చినట్లయితే అక్కడుండే శక్తులు శాంతిస్తాయని శాసనంలో రాసి ఉంది. దాన్ని చదివినప్పటి నుండి ఆ మంత్రగాడు అలాంటి బాలిక కోసం వెతుకుతున్నాడు. ఇన్నాళ్లకు మల్లిక దొరికింది. ఆమె వద్ద తాను చదివిన అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆమెను ఎంచుకొని ఆమెను బలివ్వటానికి పూనుకున్నాడు. అందుకోసం నెల ముందు నుండి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ మంత్రగాడికి అన్నీ కలిసి వచ్చాయి. దాంతో నెల నుండి మంత్రాలతో హోమాలు చేస్తున్నాడు. మల్లికాకు వయసు పెరిగి పెద్ద మనిషి అయితే ఆమె పనికిరాదు. క్రతువు దెబ్బతింటుంది కాబట్టి ఇలా ఆమెను బంధించి తీసుకువచ్చాడు. మల్లిక గదిలో పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తుంది. నా మేకలు ఏమయ్యాయో, నేను కనిపించకపోతే అమ్మా నాన్న ఎంత బాధపడతారో అని ఆలోచిస్తుంది. తన మేకలు తనకు అత్యంత ప్రాణమైన మిత్రులు. అందులో అందంగా ఉండే బట్టమేక అంటే ఎంతో ఇష్టం. తన కష్టాలు బాధలు దానితో చెప్పుకుంటుంది. మిగిలిన మేకలు అన్నీ తాను ఏది చెబితే అది వింటాయి. ఒకవేళ పొలం గట్టున మేపుకుంటూ ఉన్నప్పుడు ఏయ్ పంటల్లోకి పోవద్దు అని చెబితే అన్ని ముద్దుగా చెప్పినదాన్ని పాటిస్తాయి. ఎప్పుడు ఏది ఎదురూ చెప్పలేదు. పొరపాటున వాటికి చిన్న ప్రమాదం సంభవించినా తన మనసు కష్టమవుతుంది. అలాంటి మేకలను విడిచి 1/2 రోజు అయింది. రాత్రి పడుకున్నప్పుడు మినహా ఉదయం లేచిన దగ్గర నుండి మళ్లీ పడుకునే వరకు వాటితోనే గడిపే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటబ్బా అనుకుంది. చీకటి పడుతున్నట్టు తెలుస్తుంది. తనకు వాచి లేకుండానే సమయాన్ని అంచనా వేయటం వచ్చు. దాంతో ఆమెకు సమయం ఎంతైందో అర్థమైంది. అది తాను మేకలను ఇంటికి తోలుకుపోయి స్నానం చేసి అమ్మ చేసిన వేడి అన్నం తినే సమయం. అప్పుడు మల్లికాకు ఆకలి వేసింది. అలా ఆలోచిస్తుంటే ఇద్దరు ఆడవాళ్లు ఒక ఆకులు ఆహారం తీసుకుని వచ్చి మల్లిక ముందు పెట్టి తినమన్నారు. వారు అన్నం పెట్టగానే నేను తినను అని అనకుండా పెట్టిందంతా శుభ్రంగా తింది. చాలా మంచి అమ్మాయి, ఏమీ ఆలోచించకుండా పడుకుని హాయిగా నిద్రపో, నీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి వెళ్లి బయట నుండి ఆ రూముకు తలుపు బిగించారు. కడుపు నిండా అన్నం తినడంతో మల్లిక ఆదమరిచి నిద్రపోయింది. తెల్లవారుజామున ఆమెకు రోజులాగా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచూస్తే తాను ఎదురుకర్రలతో చేసిన మంచంలాంటి దానిమీద పడుకొని ఉంది. తన మీద పూలు కప్పారు. పరిస్థితి అర్థమైంది ఆ అమ్మాయికి. దాంతో చుట్టూ పరికించి చూచి ఎవరు పనుల్లో వారు బిజీగా ఉన్నారు. పెద్ద మంత్రగాడు మంత్రాలు చదువుతున్నాడు. తాను ఉంటున్న పైకప్పు కేసు చూసింది. అక్కడ పెద్ద ఈగల తేనె తెట్టు కనిపించింది. అప్పుడు మల్లికాకు ఎలా ఇక్కడి నుండి తప్పించుకోవాలో అర్థమైంది. వెంటనే అక్కడ హోమంలో భగభగ మండుతున్న ఒక కట్టె తనకు ఆయుధంగా కనిపించింది. దాంతో ఒక్క ఉదుటన లేచి ఆ కాలుతున్న కర్రను చేతిలోకి తీసుకుని ఆ తేనె తెట్టు మీద విసిరింది. అంతే, ఈకలన్నీ ఒక్కసారి లేచాయి. అక్కడున్న వారి మీద ఎగబడ్డాయి. అక్కడునుండి సునాయాసంగా తప్పించుకుని అడవి నుండి తన ఇంటివైపు పారిపోయింది. ఈకల కోసం విసిరిన ఆ కాలుతున్న కట్టె పైకప్పులో ఇరుక్కుని ఆ కుటీరం తగలబెట్టింది.
ఎక్కడ వారు అక్కడ పారిపోయారు. ఇంటికి వెళ్లిన మల్లిక తన మేకలను తన తల్లిదండ్రులను కలుసుకుంది. మళ్లీ మల్లికాను తీసుకువద్దామని ప్రయత్నించిన మంత్రగాళ్లకు మల్లిక పెద్ద మనిషి అయిన విషయం తెలుసుకొని ఆమెను తీసుకువచ్చే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎప్పటిలాగే మల్లిక తన మేకలను తోలుకొని అడవిలో మేపుకుంటూ ఉండిపోయింది.